హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రాయలసీమ స్టైల్లో రాగి సంగట్ అండి. మీరు కనుక నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇన్ టు ఆర్ ఛానల్. ఈరోజు నేను రాగి సంగట్ని ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా దానికోసం నేను 1½ కప్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా వాష్ చేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ వాష్ చేసి వాటర్ అన్నీ తీసేసాను. ఇలా తీసేసుకున్న తర్వాత రైస్ అనేది బాయిల్ అవ్వడానికి నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను 1 కప్ రైస్కి 5 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ప్రెషర్ కుక్కర్లో రాగి సంగటి వండడానికి ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలా చేసుకుంటే సంగటి అనేది బాగా తయారవుతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నానండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 5 విజిల్స్ అనేవి పర్ఫెక్ట్ సరిపోతాయండి రాగి సంగటికి. ఇలా 5 విజిల్స్ వచ్చాక ఆవిరంతా వెళ్ళిపోయాక మూత తీసేసుకొని రైస్ మీద 1½ కప్ రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి. నేను ముందుగా సాల్ట్ వేయటం మర్చిపోయానండి. మీరు కనుక కళ్ళు ఉప్పు వాడే రాక్ సాల్ట్ వాడే పని అయితే మీరు ముందుగానే రైస్ అండ్ వాటర్తో పాటు యాడ్ చేసుకుంటే బాగా సరిపోతుంది. సో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలండి. ఇలా 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ అయిపోయాక ఇప్పుడు మూత తీసేసి ఆ మిక్సర్ని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా రాగి పిండి రైస్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఈ రాగి సంగటిని మనం ముద్దలుగా కానీ డైరెక్ట్గా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. సో మనకి పర్ఫెక్ట్ రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్.